అందరికీ నమస్కారం. మీకు నచ్చిన ఛానల్ కు స్వాగతం. ఈరోజు విషయం ఖాళీ కడుపుతో వేడి నీరు తాగడం వల్ల కలిగే లాభాలు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మరియు మేము అప్లోడ్ చేసే వీడియోల మాహితీని ముందుగా మీరు పొందడానికి కిందే కనిపిస్తున్న బెల్ బటన్ను నొక్కండి. మనిషి దేహంలో 75% నీరుతో నిండిన ద్రవ పదార్థం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందువల్ల మనిషికి నీరు తాగటం అత్యవసరం అంటారు. వేడి నీరు శరీరాన్ని కాపాడమే కాకుండా అనేక అనారోగ్యాలను కూడా దూరం చేస్తుంది. అందువల్ల ప్రతినిత్యం అవసరమైనప్పుడల్లా నీటిని తాగాలి. ఒకవేళ మనకి అవసరమైనంత నీటిని తాగకపోతే అప్పుడు మన శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. అందువల్ల ప్రతినిత్యం అనుగుణంగా నీటిని సేవించాలి. మన శరీరానికి నీరు అనేది అత్యవసరం. నీటిని సామాన్యంగా 3 రకాలుగా ఉపయోగిస్తారు. చల్లటి నీరు, వేడి నీరు మరియు నార్మల్ వాటర్. వేసవి కాలంలో చల్లటి నీరు లేదా నార్మల్ నీటిని తాగాలని ఇష్టపడతారు. ఇంకా వానాకాలం, చలికాలంలలో వేడి నీటిని ఇష్టపడతారు. కానీ ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగితే శరీరానికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది, జీర్ణక్రియను సుధారించడం. వేడి నీటిని తాగటం వలన కలిగే మొదటి ఉపయోగం ఏంటంటే డైజెషన్ను సుధారించడం. వేడి నీరు తాగటం వలన మనం తినే ఆహారాన్ని సరిగ్గా డైజెస్ట్ అయ్యేలా చేస్తుంది. రెండవది, వెయిట్ తగ్గించడంలో సహకరిస్తుంది. హాట్ వాటర్ తాగటం వలన శరీరంలోని చెడు అంశాలు తొలగిస్తుంది మరియు కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్ వాటర్కి పోలిస్తే వేడి నీళ్లు మన దేహంలో ఎక్కువ రోజుల పాటు ఉంటుంది. హాట్ వాటర్ బరువును తగ్గించడంలో చాలా సహకరిస్తుంది అని రీసెర్చ్లు తెలిసింది. మూడవది, నోస్ బ్లాక్ను నియంత్రిస్తుంది. హాట్ వాటర్ తాగటం వలన ఇంకొక ప్రయోజనం ఏంటంటే నోస్ బ్లాక్ను ఫ్రీ చేస్తుంది. హాట్ వాటర్ తాగితే సైన్స్ ద్వారా వచ్చే తలనొప్పిని తగ్గిస్తుంది. నాలుగవది, బ్లడ్ సర్క్యులేషన్ను సుధారిస్తుంది. కేవలం పొట్ట ఆరోగ్యమే కాకుండా మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా జరిగేలా చేస్తుంది. హాట్ వాటర్ బ్లడ్ సెల్స్ను పెంచడం వలన బ్లడ్ సర్క్యులేషన్ అన్ని భాగాలకు పోయి హృదయానికి సంబంధించిన రోగాలను దూరం చేస్తుంది. ఐదవది, మలబద్ధతను నియంత్రిస్తుంది. మైదా మరియు అలాంటి ఆహార పదార్థాలను ఎక్కువగా వాడే వారికి మలబద్ధత సమస్య ఉంటుంది. అలాంటప్పుడు ప్రతిరోజు తెల్లవారి పొరకడుపున వేడి నీరు తాగటం వలన ఆ మలబద్ధతను నియంత్రించవచ్చును. ఆరవది, స్ట్రెస్ రిలీఫ్. రోజంతా పనిచేసి సాయంత్రం చాలా అలసటగా సుస్తుగా కనిపిస్తాము. అప్పుడు వేడి నీటిని తాగితే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది మరియు మన మైండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియో చిట్కాతో మీ ముందుంటాను. అంతవరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.